ఏందిరా అల్లుళ్ళి, పక్కింటి ఆంజనేయులు మా కొడుకు పెళ్ళైన కాంచలి ఇంట్లో పైసలు ఇస్తాడట. రోజుకి ఇదే పంచాయతీ. ఈ గల్లీ నుంచి ఆ గల్లీ దాకా ఊర్లో అందరూ ముచ్చట్లేరు కెళ్ళి. కానీ నీ గురించి ఊర్లో ఏం మాట్లాడుతున్నారు అది మాత్రం తెలియదు. పనిలోనే చెట్టుకే రాళ్ళు తగులుతాయి. గట్లనే నా సొంటలేనే అందరూ అంటారు. ఇను ఊకాలు అంతే. మాటలు మాత్రం మస్తుగా చెప్తున్నావు. ఈ తెలివితేటలందో జీవితం మీద పెట్టు, పైకొస్తాం. అరే నేను పోతున్నా. ఆగి నేను వస్తానా? వద్దులే నేను పోతా. ఏ ఆగి నేను దింపుతా. నిన్న కాళ్ళ నొప్పులు అన్నావు కదా, తగ్గినాయా? కొద్దిగా తగ్గినాయిలే. నువ్వు తెచ్చిన నూనె వాడుతున్నావు కదా, జర మంచిగానే పనిచేస్తాను. మరి ఇంకోటి తీసుకురానా? మరి ఎందుకు? వద్దు, ఉన్నది కదా, అయిపోయినాక చూద్దాం. ఇగో ఆ ఫ్రిడ్జ్ లో పప్పు చారు పెట్టిన, అది వేడి చేసుకుని తిను. ఏ సరే ఆగు, నేను వస్తున్నా ఆగు. అమ్మా దొర గుస్సా అయిండు. నిన్నెవరు తీసుకుపోమన్నారే? అనసంగ తెలుసు కదా, ఏదైనా మేనకోడల సేత్తోనే ఇయ్యాలే. పో, శైలి ఎక్కడుందో చూడుపో. శైలమ్మ నువ్వు పాలు పిచ్చుకుతున్నావేంటి? అయ్యగారు చేసే నన్ను చంపుతారు, ఇటువ్వు. శైలు, వస్తున్నా. ఏంటమ్మా? ఇదిగో ఇది తీసుకుపోయి మీ పెద్దమామయ్యకి ఇప్పు. సరే. రామా, ఏంది తింటలేవట? ఆకలి అయితలేదు బిడ్డ. అట్లనా? అయితే ఇక నుంచి నాకు కూడా వద్దులే. ఎట్లా వద్దు బిడ్డ, సరే తింటా. ఎట్లుంది, బాగుందా? బాగుంది.